ఎక్కడ ఆ వర్గాలలో మంచి పేరు ఈ ప్రభుత్వానికి వస్తుంది అని చెప్పి ఆక్రోషంతో చంద్రబాబు నాయుడు గారు ఈర్ష్యతో ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నాడో అన్నది నిన్నటి నుంచి చూస్తే గమనిస్తూనే కనిపిస్తూనే ఉంటుంది. అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఒకసారి నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటి అడగదలుచుకున్నా. ఆ పేపర్ కట్టింగ్ ఒకసారి నాకు దయచేసి పంపించమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. అటెండర్ను దయచేసి ఆ పేపర్ కట్టింగ్ ఒకసారి తీసుకొని నా దగ్గరికి రమ్మని చెప్పి ఆ అటెండర్ను ఆ అన్నను అడుగుతా ఉన్నాను ఒకసారి ఆ పేపర్ తీసుకొని రమ్మని చెప్పి అన్న ఆ పేపర్ నాకు ఇవ్వండి అన్నట్ల. అధ్యక్ష మీ ద్వారా అడుగుతాను అధ్యక్ష ఇటు ఇవ్వండి అన్న. అధ్యక్ష అధ్యక్ష ఇది 18 ఈ పేపర్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పేపర్ 18/10/2017కు సంబంధించిన అంశం అధ్యక్ష. 18/10/2017 తర్వాత అధ్యక్ష సెప్టెంబర్ 3 అనకాపల్లిలో పాదయాత్ర జరుగుతూ ఉండగా అమర్ కాన్స్టిట్యున్సీ అధ్యక్ష మన శాసనసభ్యుడు అనకాపల్లి శాసనసభ్యుడు మాడుగుల ముత్యాలనాయుడు అన్న కాన్స్టిట్యున్సీ అమర్ జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నాడు కేకోటపాడులో ముత్యాలనాయుడు అన్న కాన్స్టిట్యున్సీలో సెప్టెంబర్ 3 2018 అధ్యక్ష పాదయాత్ర జరుగుతూ ఉండగా అధ్యక్ష ఒకసారి వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని లాంచ్ చేసింది అక్కడే. ఆ పథకాన్ని లాంచ్ చేసింది ఆ పథకానికి శ్రీకారం చుట్టింది ఎక్కడ అంటే అదే ముత్యాలనాయుడు అన్న కాన్స్టిట్యున్సీలో కోటపాడు మండలంలో అక్కడ మీటింగ్ జరిగినప్పుడు అక్కడ ఆ ప్రోగ్రాంకు చేయూత అన్న ప్రోగ్రాంకు లాంచ్ చేసినాం అధ్యక్ష. ఇది జరిగింది సెప్టెంబర్ 3 2018. అది ఏ నేపథ్యంలో లాంచ్ చేసినాము ఎందుకు లాంచ్ చేసినాము అని పాదయాత్ర జరుగుతూ ఉండగా అధ్యక్ష పాదయాత్రలోనే ప్రజల సమక్షంలోనే ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రామును మారుస్తూ ఉన్నాము అని చెప్పి వివరంగా చెప్పడం జరిగింది. అది ఒక మీటింగ్లోనే చెప్పడం కాదు అధ్యక్ష. దాని తర్వాత సెప్టెంబర్ 3 నా పాదయాత్ర చూస్తే దాని తర్వాత కనీసం అంటే ఒక 10 మీటింగుల్లో చెప్పింటా. అదే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో మీటింగులు చూస్తే వైఎస్ఆర్ చేయూత అన్న ప్రోగ్రామ్ గురించి ఉట్టి పాదయాత్ర జరుగుతూ ఉండగానే కనీసం ఒక 10 చెప్పింటా. ఎలక్షన్ క్యాంపెయిన్లో అయితే త్రూఅవుట్ 2 పాటు జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్లో అయితే పూర్తిగా ఈ ప్రోగ్రామ్ గురించి కూడా ఇంకా ప్రజల్లోకి తీసుకొని పోయేదానికోసం వైఎస్ఆర్ చేయూత అన్న ప్రోగ్రామ్ తీసుకొని పోయేదానికి పూర్తిగా కూడా చెప్పింటాం. చెప్పిన తర్వాత అధ్యక్షగా ఈ ప్రోగ్రామ్ గురించి కూడా ఇంకా ప్రజల్లోకి తీసుకొని పోయేదానికోసం వైఎస్ఆర్ చేయూత అన్న ప్రోగ్రామ్ తీసుకొని పోయేదానికి ఇక్కడ మేనిఫెస్టోలో కూడా వివరంగా ఈ మాదిరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేనిఫెస్టోలో కూడా ఈ ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత ఓట్లు అడిగాం. ఓట్లు అడిగిన తర్వాత ప్రజలు ఓట్లు వేశారు. వేసిన తర్వాత ఇవాళ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు సంబంధించి 5 వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు వాళ్ళ గురించి పట్టించుకోలే, ఏ రోజు వాళ్ళకు మంచి చేయాలి అన్న ఆలోచన ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు రాలా. కానీ ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 1 కూడా సరిగ్గా తిడక మునిపే ఎస్సీల కోసం ఆలోచన చేశాం, ఎస్టీల కోసం ఆలోచన చేశాం, బీసీల కోసం ఆలోచన చేశాం, మైనారిటీల కోసం ఆలోచన చేశాం. ఈ మేనిఫెస్టోలో మేము పెట్టాం కదా అని చెప్పి ఎన్నికలకు 6 ముందు వరకు దీన్ని లాక్కుంటా పోయి ఆ తర్వాత చేయాలి అన్న ఆలోచన చేయలేదు. మొట్టమొదటి శాసనసభలోనే చట్టాన్ని తీసుకొస్తా ఉన్నారు, తీసుకొచ్చి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు పూర్తిగా మంచి చేయడానికి అడుగులు వేస్తా ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా చారిత్రాత్మకంగా అధ్యక్ష ఎప్పుడూ జరగని విధంగా దేశంలో గురించి నాకైతే తెలియదు కానీ రాష్ట్రంలో అయితే ఎక్కడ జరగని విధంగా ఎప్పుడు జరగని విధంగా అధ్యక్ష 50% రిజర్వేషన్లు నామినేటెడ్ పదవుల్లో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఇచ్చే చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. నామినేషన్ పదవుల్లోనే కాదు నామినేషన్ వర్కుల్లో కూడా 50% రిజర్వేషన్లు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఇచ్చే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇదొకటే కాకుండా మహిళలకు సంబంధించి 50% రిజర్వేషన్లు ఇస్తూ
నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ ద్వారా వచ్చే కాంట్రాక్ట్ వర్కుల్లోనూ పూర్తిగా మహిళలకు కూడా ఇచ్చేట్టుగా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. పర్మనెంట్ బీసీ కమిషన్, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ నిలిచేట్టుగా, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ నిలిచేట్టుగా బిల్లు కూడా మూవ్ చేశాం. ఇన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటే 75% అధ్యక్ష లోకల్ రిజర్వేషన్లు, పిల్లలకు ఉద్యోగాలు దొరక అల్లాడిపోతా ఉన్నారు. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు, ఏ రోజు కూడా పిల్లల గురించి ఆలోచన చేయలేదు, వాళ్ళ ఉద్యోగాల అవకాశాల గురించి ఆలోచన చేయలేదు, ఏ రోజు బీసీల గురించి ఆలోచన చేయలేదు, ఎస్సీల గురించి ఆలోచన చేయలేదు, ఎస్టీల గురించి ఆలోచన చేయలేదు, మైనారిటీల గురించి ఆలోచన చేయలేదు. కానీ మేము అటువంటి మేము వీళ్ళ మంచి కోసం, ఈ పిల్లల భవిష్యత్తు కోసం, ఈ బలహీన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మేము వచ్చిన వెంటనే బిల్లులు తీసుకొస్తే ఆ బిల్లును ఎలా అడ్డుకోవాలి, ఆ బిల్లుల ద్వారా మంచి పేరు ఈ ప్రభుత్వానికి ఎక్కడొస్తుందో, వస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేనే అని చెప్పి దుర్బుద్ధితో నిన్నటి నుంచి ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ రోజైతే ఏ స్థాయిలోకి దుర్బుద్ధి పోయింది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అధ్యక్ష. ఇది ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తా ఉన్న ఈ పేపర్ కట్టింగ్, 18/10/2017కు సంబంధించిన పేపర్ కట్టింగ్. ఈ రోజు ఇప్పుడు నేను మీరు అనుమతిస్తే నేను టీవీలో నేను చూపించేది 3 సెప్టెంబర్ 2018 పాదయాత్ర సందర్భంగా విశాఖపట్నం జిల్లా మాడుగుల కాన్స్టిట్యూన్సీలో నేను మాట్లాడిన మాట అధ్యక్ష. ఒక్కసారి ఇక్కడ గమనించమని అడుగుతా ఉన్నా, ఈ 3 సెప్టెంబర్ 2018 తర్వాత మాట్లాడిన ఈ మాటలు నేను ప్రతి సభలోనూ చెప్పుకుంటూ పోయాను. పాదయాత్ర జరుగుతూ ఉండగా విశాఖపట్నం జిల్లానే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లానే పూర్తిగా చెప్పుకుంటూ పోయాను. చెప్పుకోవడమే కాకుండా అసెంబ్లీ, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు షెడ్యూల్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నేను టూర్ చేసినప్పుడు కూడా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి సందర్భంలోనూ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూనే వస్తున్నాను. ఒక్కసారి నేను ప్లే చేసి చూపిస్తాను. కనీసం అప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి డొల్లతనము, చంద్రబాబు నాయుడు గారి అన్యాయం కూడా బయటకు వస్తుందని చెప్పి కూడా మీరు అనుమతిస్తే ఒకసారి ప్లే చేస్తానని చెప్పి కూడా మరొకసారి ఇది 3వ సారి అధ్యక్ష ప్లే చేయడం.